పి గన్నవరం శాసనసభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ ప్రకటనను రద్దు చేయాలని విశాఖలో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అగ్రవర్ణ స్త్రీల పట్ల రాజేష్ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై అన్ని వర్గాల మహిళలతో పాటు బ్రాహ్మణులు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. టీడీపీ పార్టీ అన్న చంద్రబాబు నాయుడు అన్న తమకు అపారమైన గౌరవం ఉందని అగ్రవర్ణాల మహిళలను దుర్భాషలాడిన మహాసేన రాజేష్ కు పి గన్నవరం టికెట్ ఇవ్వరాదని వారు హెచ్చరించారు. ప్రధాన డిమాండ్ మహాసేన రాజేష్ ని ఇచ్చినటువంటి పి గన్నవరం టికెట్ రద్దు చేయాలి తెలుగుదేశం పార్టీ వారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఎవరైతే వారితో కూటమిగా ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయన్నిటికీ కూడా మేము వారిని ప్రశ్నించటం లేదు. ప్రత్యేకించి టీడీపీ నుంచి మహాసేనకి ఇచ్చేటువంటి టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన అగ్రవర్ణపు స్త్రీలతో విషయంలో ఆయన తప్పుడు వీడియోలను పెట్టి దాన్ని ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ అందరినీ కూడా తప్పుదారి పట్టించడమే కాకుండా వారు చేసింది కరెక్టు అనేటువంటి భావనలో ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి వారికి టికెట్ ఇవ్వడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి గౌరవం పోతుందనే భావన వారు తెలుసుకోవాలని, వారితో కూడినటువంటి మిగిలినటువంటి పార్టీలు వాళ్ళు కూడా ఆలోచించుకుని ఆ యొక్క బి గన్నవరం టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ మహాసేన రాజేష్ అనే వారికి రద్దు చేయాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చేసిన కామెంట్ అయితే హల్చల్ అవుతుంది, దాని గురించి అదే చెప్తున్నాం కదండి. ఆ యొక్క కామెంట్ నేను ఇప్పుడు చేయటం లేదు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం చేశాను అనే భావనని వ్యక్తం చేస్తున్నాడు. కానీ అది కరెక్ట్ కాదండి. ఎప్పుడు చేసినా చేసేవాడు అభిప్రాయం ఆ మనసులో ఉంది కాబట్టి రేపు పొద్దున గెలిచిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాన్ని అగ్రవర్ణాల స్త్రీలని లేపుకుని వచ్చినటువంటి వారికి ఎమ్మెల్యేగా ఆయన సహకరించడానికి గ్యారంటీ ఏంటి? అందువలన అటువంటి వాడికి ఇప్పుడే తొలిలోనే ప్రారంభ దశలోనే అతన్ని మనం నిలువరించకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రాహ్మణ అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తక్కువ అవుతారనే భావన ఒకటి, తప్పనిసరిగా అటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ కొమ్ము కాయకూడదనే భావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం ఈ ధర్నా ద్వారా.